పేదలు మహిళలు బడుగు బలహీన వర్గాల ఆర్థిక పురోభివృద్ధి ద్వేయంగా రాష్ట్ర యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నారని నూచివీడు శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. కృష్ణా జిల్లా నూచివీడు మండలం యనమదల గ్రామంలో శనివారం లబ్ధిదారులు అయిన మహిళలకు నివేశ స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నూచివీడు శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ మునిపెన్నడూ లేని విధంగా మహానేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన దానికంటె మరింత వేగవంతంగా మహానేత తనేడు అయిన యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజారంచక పరిపాలన కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే ప్రతాప్ అన్నారు. కుల మత వర్గ రాజకీయ విభేదాలకు తావు లేకుండా లబ్ధిదారులు అయిన పేదలందరికీ నివేశన స్థలాలు పట్టాల పంపిణీతో పాటు త్వరలో పేదలకు గృహ నిర్మాణాన్ని కూడా చేపట్టడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించే దిశగా నివేశన స్థలాల పంపిణీ గృహ నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ పట్టాతో పాటు మీకు ఇంటి శాక్షన్ కూడా మీకు ఇక్కడే ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇచ్చే లేఅవుట్లో ప్రతి లేఅవుట్లో కూడా ఆర్డర్ వాళ్ళు ఆల్రెడీ ప్రపోజల్ పంపించి అక్కడ బోర్ వేస్తారు నీటికి ఇబ్బంది లేకుండా. ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఇంటికి ప్రతి లైన్కి కూడా ఎలక్ట్రికల్ లైన్ చేస్తారు. అక్కడికి వెళ్తే అది ఒక కొత్త కాలనీ, వైఎస్ఆర్ జగనన్న కాలనీ అంటే అది ఒక చూడముచ్చటైన కాలనీలా మీకు ఉంటుంది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ గ్రామం దగ్గరలో కాకుండా కొంచెం దూరం అయినప్పటికీ కూడా మనకి AAA ఎదురుకుండా దారి మీకు ఉంటుంది. అది కూడా సగం రోడ్డు తార్ రోడ్డు కింద వేయించడం జరిగింది. మిగతాది కూడా పూర్తిగా పై వరకు కూడా తార్ రోడ్డు వేయించడం జరుగుతుందన్నమాట అండి. ఇవి ప్రజలందరూ గ్రహించండి. ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామందికి రేషన్ కార్డుల్లో సమస్యలు ఉండేవి, పెన్షన్స్లో సమస్యలు ఉండేవి. ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే పెన్షన్స్ ప్రతి గ్రామానికి ఇళ్ళు కానీ రత్నకుమారి, అదేవిధంగా మన రామస్వామి గారు, మాధవరావు గారు, మన జడ్పీడిసి రాజుగారికి, మరి ఇక్కడికి వచ్చేటువంటి అందరు ఆఫీసర్లకు, మహిళలకు అందరు నమస్కారం. అమ్మ ఇవాళ చాలా గొప్ప రోజు, చాలా గొప్ప రోజు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ కూడా నంబర్ 1 పట్టాలు మీకు ఇస్తున్నారు. అది చూసుకోండి. ఇవాళ పూర్వ గవర్నమెంట్లో సరిపోకపోతే మిగిలిన ఊళ్ళల్లో అన్నింటిలో కూడా ఆయన పట్టాలు ఇచ్చేవాడు. ఇవాళ ఆయన కుమారుడు నేను ఉన్నానని చెప్పి తెలుగుదేశం గవర్నమెంట్లో ఒక్క పట్టా ఇవ్వలేదమ్మా. ఊరిని కౌలు చెప్పేశారు, అయిపోయింది. జన్మభూమి అని చెప్పేసి పెట్టి కమిటీలను పెట్టి వాళ్ళ ద్వారా చేసి మీకేమీ అందకుండా అదిగో తెలుగు